నిన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి చాలా ఆవేదన ఒక ముసల కన్నీరు కార్చి విశాఖపట్నానికి కూడా నేను చాలా చేశాను అందుకే నన్ను ఎమ్మెల్యేలు గెలిపించారు అని వారు గత 5 సంవత్సరాల్లో చాలా చేశామని చెప్పారు వారు ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉంది దానికి ఎన్ని సార్లు నేను వారి దృష్టికి తీసుకెళ్ళినా అదిగో చేద్దాం ఇదిగో చేద్దాం అని చెప్పి ఫస్ట్ కేబినెట్ లోనే మాట్లాడి 5 సంవత్సరాల కాలయాపన చేసి లాస్ట్ లో ఎలక్షన్స్ ముందు ఒక జీవో ఇచ్చారు అలాగే మరి ఉత్తరాంధ్ర సుజిత్ సర్వంత్ కూడా ఎన్ని సార్లు దృష్టికి తీసుకెళ్ళినా అదిగో చేద్దాం ఇదిగో చేద్దాం అని చెప్పి రూపాయి ఇవ్వకుండా అది కూడా ఎలక్షన్ ముందే జీవో ఇచ్చి శంకుస్థాపన చేశారు రెండోసారి శంకుస్థాపన చేశారు తర్వాత మరి మన ఎమ్మెల్యే గారు పక్కనే ఉన్నారు ఆ తాడి ఈ పెట్టవాని పాలన గ్రామాలు తరలిస్తాం అని చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్పి 5 సంవత్సరాలు అలా కాలయాపన చేసి అలా ఉంచేశారు దానికి కూడా ఎలక్షన్ ముందు జీవో ఇచ్చారు తర్వాత సబ్వరం ఎస్సీజెడ్ లో మరి భారీ పరిసన ఏర్పాటు చేస్తామన్నారు తర్వాత గాజువాగ ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు ఆ టీ జంక్షన్ లో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఒక ఇంటర్నేషనల్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేస్తాం 300 కోట్ల తోటి అని చెప్పారు తర్వాత వైజాగ్ లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే ఐటీ ఎస్సీజెడ్ లో మెట్రో రైల్ అని చెప్పారు మరి విమ్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారు చేస్తామని చెప్పారు తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పారు ఇలా చెప్పుకుంటూ వెళితే మరి స్టీల్ ప్లాంట్ గనుల దగ్గర నుంచి జూనియర్ డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి ఏది చెప్పినా కూడా చేయకుండా ఆయన అలా 5 సంవత్సరాల కాలయాపన చేశారు అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే ఆయన అంటాడు నేను విశాఖని టూరిజం హబ్ కింద తయారు చేశాను అంటాడు 5 సంవత్సరాలు ఒక టూరిజం ప్రాజెక్ట్ చెప్పండి నాకు వచ్చింది ఆయన టైంలో నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన మరి అదిగో చేద్దాం ఇదిగో చేద్దాం చెప్తాం అయిపోయింది అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే ఇక్కడ చాలాసార్లు ఇండస్ట్రీ సమిట్స్ పెట్టాయన ఆ ఇండస్ట్రీస్ పెడదాను విశాఖపట్నంలో పెడదాను వస్తే వాళ్ళందరిని అమరావతి రమ్మని చెప్పి అమరావతిలో పెట్టమంటే వాళ్ళందరూ అమరావతిలో పెట్టకుండా వెళ్ళిపోయిన మాట వాస్తవమా కాదా చంద్రబాబు గారు చెప్పండి అంటే ఏమనుకుంటున్నారు ఆయనకి మరి మతమరుప లేకపోతే అసలు జనాలన్నీ మర్చిపోయారనుకుంటున్నారా ఏంటి నాకు అర్థం కదా ఆయన తర్వాత ఏమో మేము విశాఖపట్నం వచ్చేసాం ఇచ్చేసాం ఏం చేశారు చెప్పండి ఇలాగా ప్రతిదాన్ని కూడా మభ్యపెట్టే విధంగా ప్రతిదాన్ని కూడా ఇంకా గొప్ప ఇదేంటంటే ప్రజలు ఆలోచన చేయాలి చంద్రబాబు గారు చెప్పే చంద్రబాబు గారు చెప్తారు మేము చెప్పే మేము చెప్తాం ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఆయన గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా కూడా అమరావతి ఖర్చు పెట్టలేదు తర్వాత ఆయన ఉన్న డబ్బులన్నీ కూడా అమరావతిలో పెట్టాలని మిగిలినటువంటి వర్గాలను కానీ మిగిలిన స్కీమ్స్ కూడా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా ఫీజు రీయింబర్స్మెంటే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అదో 2000 కోట్ల రూపాయలు బకాలు పెట్టి వెళ్ళిపోయాడు సున్నా వడ్డీ తీసుకుంటే అదో 1500 కోట్ల రూపాయలు బకాలు పెట్టి వెళ్ళిపోయాడు అలాగే ఐటీఎస్సీ జెడ్ అని చెప్పారు ఇక్కడ ఐటీఎస్సీ ఐటీ కంపెనీలు పిలిచి ఐటీఎస్సీ జెడ్ ఇక్కడ పెట్టండి విశాఖపట్నంలో అని చెప్పి వాళ్ళకి కన్సెషన్ ఇస్తామని చెప్పి విశాఖపట్నంలో 100 కోట్ల రూపాయలు బకాలు పెట్టి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అంటే ఆయనకి పొద్దున్న లభిస్తేనేమో సింగపూరు మధ్యాహ్నం ఏమో లంచ్ టైంలో చైనా సాయంత్రం పొడిగినప్పుడు జపాను